అడిగారు సంకేష్ గారు. అట్లాడేయండి. సరే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు వారికి. బహుశా నేను ఇప్పటి నేనేం మాట్లాడుతున్నా అంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. అందుకోసం ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి వీటన్నింటినీ బిల్లులో పొందుపరిచి వీటికి వచ్చేటట్టు చేశారు. వాటి కోసం మనం కొట్లాడాలి కదండి. ఇప్పుడు ఈ సభలో లేని పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం అంతా కొట్లాడాలి. మనం ఈ సభలో ఉన్నవాళ్ళ గురించి మాట్లాడదాము. వాళ్ళు ఏం మాట్లాడారో చెప్తాను నేను. అది కూడా మనం కొట్లాడాలి, ఫైట్ చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. మేము కొట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళకి మద్దతు ఇస్తూ డిమానిటైజేషన్ బ్రహ్మాండం అన్నారు, జిఎస్టీ బ్రహ్మాండం అన్నారు, రాష్ట్రపతి ఎన్నికల బ్రహ్మాండం అన్నారు. అది మాకు ఏం అవసరంలో తోడా ప్యార్ చేయి అన్నారు. మేమన్నీ కొట్లాడింది. ఇవాళ మీరు ఓకే గుర్తించారు, మేము వాళ్ళు చెప్పింది కాని చోటు చెప్పింది కరెక్టే, వాటన్నిటి కోసం పోరాడాలి. ఫైన్. అంటే నేను అన్ని ఏమంటున్నానంటే ఇప్పటికైనా మనకి రావాల్సిన హక్కుల కోసం రావాలి. ఇవన్నీ మన హక్కు ఇది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హక్కులన్నింటినీ పొందుపరిచింది. ఆ హక్కుల కోసం గట్టిగా కొట్లాడాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడాల్సిందే. రావాల్సినవన్నీ తెచ్చుకోవడం కోసం ఏమి యాక్షన్ ప్లాన్ చేయాలో, ఇదేదో ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య. కాబట్టి దయచేసి ఈ అందరం గట్టిగా నేను చేసేదానికి మీరు కూడా ఈరోజు కలిసి ఆ డిమాండ్స్ అన్ని అడుగుతున్నది సంతోషమే. అట్లాగే నేను మీ ద్వారా ఇంకో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏడు మండలాలు, నేను ఆ ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వాడిని, ఏడు మండలాలకు సంబంధించి అరే ఏం జరిగిందండి, రాష్ట్ర విభజన అయిపోయింది, ఆయన నరేంద్ర మోడీ గారు బిల్లులో లేదది, వాళ్ళ మీద ఏడు అడగంలోనే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఏడు మండలాలు పాప 2 లక్షల ఎకరాలండి అమాయకులు గిరిజనులు అందరూ అందులో కలిపేశారు. మనం ఆ రోజు ఆర్డినెన్స్ ఏకగ్రీవం తీర్మానం చేయాలంటే తీర్మానం చేశాం, అఖిల పక్షాన్ని తీసుకొని పోదాం, మనం కొట్లాడదాం, ఆపుదాం అన్నారు. 8 ఏళ్ళు అయింది ఇంతవరకు ఆపలేదు, అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు, ప్రధానమంత్రి గారిపై గొడవ చేయలేదు. 7 మండలాలు పోయినాయి, 2 లక్షల ఎకరాలు పోయినాయి, సీలేర్ ప్రాజెక్టు పోయింది, శబరి నది పోయింది. సో నేనేమంటున్నా అంటే సార్ సంపద కలిగిన రాష్ట్రం, సంపద కలిగినటువంటి రాష్ట్రం, ఈ సంపద కలిగినటువంటి రాష్ట్రంలో రైతుల్ని, ప్రజల్ని, పేదవాళ్ళని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరికీ ఈ సంపద పంచేటట్టుగా మనం ప్రణాళిక తయారు చేయాలి తప్ప ఏమండి మీరు అంతసేపు మాట్లాడారు. మేము ఒక్క మాట సరే లేచి డిస్టర్బ్ చేశామా? వినండి.